హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతికాస్ కిటీ ఛానల్ ఈరోజు వీడియోలో జలేబీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో తవ మీద ఈజీగా చాలా సింపుల్గా ఈరోజు మా నాన్న తయారు చేసి చూపిస్తున్నాడు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూసేయండి ముందుగా ఫ్రెష్ జ జలేబీ ఫిష్ తీసుకొచ్చాము దీన్ని ఇంట్లోనే క్లీన్ చేశారు చాలా నీట్గా క్లీన్ చేశాము చూడండి ఎంత నీట్గా ఉందో పెద్ద పెద్ద పీసలు కట్ చేసాము తర్వాత నేను ఉప్పు పసుపు అలాగే కొద్దిగా శనగపిండి వేసి కాసేపు అలాగే మూత పెట్టేసి ఉంచాను తర్వాత ఒక్కసారి నీళ్ళలో క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు ముందుగా ఒకటిన్నర అంగళం ముక్క అల్లం తీసుకున్నాను తర్వాత రెండు గడ్డలు వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లు ఇది మొత్తం నాన్న చెప్పిన విధానంగా నేను చేస్తున్నాను నేనైతే ఖచ్చితంగా ఎగ్ యాడ్ చేస్తాను అలాగే నిమ్మ చెక్క కూడా యాడ్ చేస్తాను కొద్దిగా రసం నాన్న చెప్పిన పద్ధతిలో చాలా ఈజీ అలాగే సింపుల్గా చేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉండింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూడండి నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను కదా దాని తర్వాత ఒకసారి మిక్సీ పట్టి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను నాన్న చెప్పిన విధంగా సో ఇంకా కొంచెం తగ్ తక్కువగానే ఉంది అనిపించింది తర్వాత మేము యాడ్ చేసాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకొస్తాము చూడండి మొత్తం ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది కదా ఈ ప్లేస్లో నీళ్లు వేసే ప్లేస్లో మీరు కావాలంటే కర్డ్ గడ్డ పెరుగు కావాలంటే రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు నేను నీళ్లు యాడ్ చేశాను ఇప్పుడు తేజు వాళ్ళది ఫిష్ ఫ్రై అండ్ కబాబ్ పౌడర్ ఉంది అది నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అయితే ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నాకు కూడా నచ్చదు ఇలాంటి పౌడర్స్ వేయడం అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్పేసి నేను కూడా కొద్దిగానే యాడ్ చేశాను వేయలేదు చాలా అంటే చాలా బాగుంది ఫిష్ ఫ్రై అయితే ఇంతే ఫ్రెండ్స్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నాన్నతో మొత్తం కల్పించేస్తాను చూడండి ఫిష్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఫిష్లో మొత్తం మనం చేసిన మసాలా ఇందులో నింపేద్దాం దీని మొత్తాన్ని ఒక్కసారిగా నార్మల్గా మనం ఎలా మసాలాని కలుపుతామో అదే పద్ధతిలో నాన్నతోనే కల్పిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇది జలేబీ ఫిష్ చెరువులో దొరికిన ఫిష్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అలాగే ముళ్ళులు కూడా చాలా లేవు చాలా తక్కువ చిన్న పిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టచ్చు చాలా బాగుంది చూసారు కదా ఇలా మసాలా మొత్తం నింపాలి నాన్న చెప్తున్నాడు ఇంకా అస్సలు సరిపోవటం లేదు మసాలా అని చెప్పాడు సో నేను ఇంకా కాస్త కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ దాకా మీరు ఇందులో మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అంట నాన్న చెప్పాడు సో నేను కార్న్ఫ్లోరే యాడ్ చేశాను మా నాన్న చెప్పిన విధంగా మీరు అలాగే ట్రై చేసి చూడండి అంతా ఇలా మామూలంగా మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మామూలంగా మీరు మ్యారినేట్ ఎలా చేస్తారో అదే పద్ధతిలో మ్యారినేట్ కూడా చేసుకోండి ఫోర్ అవర్స్ కానీ మ్యాక్సిమమ్ ఫైవ్ అవర్స్ తర్వాత మీరు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ప్యాన్ పెట్టాను ఈవినింగ్ ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఆరు బయట నార్మల్గా బయట చేసేస్తున్నాను చాలా బాగుంది బయట కూర్చొని కాంపౌండ్ లోపల మేము స్టవ్ పెట్టుకొని కాల్చుకొని నైట్ తిన్నాం అన్నమాట చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము నిజంగా ఈ ఫిష్ అయితే మాకు బాగా నచ్చింది ఈ ప్రిపరేషను ఒకసారి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చూడండి నార్మల్గా కాల్చుకున్నాము మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై కావాలంటే మీరు ఇంకా కాస్త కాన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది శనగపిండి అలాంటివి యాడ్ చేసుకోవాలి నేనైతే తక్కువ యాడ్ చేశాను కాల్చుకోవడానికి సో మొత్తం సరిపోయింది చూశారు కదా ఇదే విధంగా కొద్ది కొద్దిగా టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటూ ఇలా కాల్చుకోండి అన్ని పీసెస్ చాలా బాగుంటుంది ఈ టైంలో నిజంగా చెప్పాలంటే మీరు చికెన్కి బదులు ఇలా ఫిష్ తెచ్చుకొని అప్పుడప్పుడు తినండి చాలా హెల్తీ కూడా అలాగే చిన్నపిల్లలకు పెడితే మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది అందుకోసమే మా ఇంట్లో అయితే ఎక్కువగా ఫిష్ తెచ్చుకొని తింటూ ఉంటాము సో మేము ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాము ఫ్రెండ్స్ చికెన్ అనేది చా మేము ఎక్కువగా ఫిష్ తింటాము సో దానికోసమే రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాము ఫిష్ చేసుకోవడం చూసారు కదా సేమ్ పద్ధతిలో ఇలా మీరు ట్రై చేసి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం కృతికాస్ కిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ ఫ్రెండ్స్